బాలకృష్ణ సార్ అని చూసా సార్ నేను మా మాట్లాడిండు ఆడియో లాంచ్ కొచ్చిండు సార్ టచ్ చేసి నిన్న భుజం మీద చేసి మాట్లాడి చాలా సూపర్ మాట్లాడారు సిటీ కొస్నక 1 ఇయర్ బాలకృష్ణ గారు బాలకృష్ణ ఆ రోజు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను రీసెంట్ గా వచ్చిన అఖండ సినిమా చూసారా ఇల్లేసని మూవీ చూడండి సార్ ఓకే మొన్న ఇంటర్వ్యూ జరుగుతుంటే ఈ సాంగ్ తో నువ్వు వైరల్ అయిపోయావు కదా పవన్ కళ్యాణ్ అన్నంటే నీకు ఇష్టం అని చెప్పావు కదా మరి అన్నయ్య సినిమా చూసినావా అంటే నా దగ్గర చూశాంత లేదు సార్ ఎందుకంటే ఇప్పుడు మా నాకు వచ్చేది 10000 ఆ 10000 లో ఇంటికి ఇంటిరెంట్ 5000 పోతాయి 5000 లో నేను ప్రెజెంట్ బతుకుతూ ఉండాలి మా పిల్లలు ఫీజులు అవి ఇవన్నీ మొత్తం ఆగిపోయినాయి చదువులు కూడా ఆగిపోయినాయి हेल्थ బాలేక రక్త కణాలు తగ్గిపోయి ఫీవర్ వచ్చి డెంగ్యూ జ్వరం వచ్చి నేను కూడా హాస్పిటల్లో పడిపోయాను 1 మంత్ అప్పుడు నేను చేయలేక మా ఆయన లేవలేక ఇంట్లో ఫుడ్ లేక మేడం వాళ్ళు మెడిసిన్స్ కానీ ఫుడ్స్ కానీ ఇంట్లో అందరూ హెల్ప్ చేశారు చాలామంది రాజేంద్ర సార్ అని రైస్ వేయించిండు చాలామంది డబ్బులు వేసిండు మెడిసిన్స్ కు కానీ అక్కడే అదే ఛానల్ నుంచి ఈరోజు మీరెవరో కూడా పరిచయం చేశారు అవునా అదే ఛానల్ వాళ్ళు మీలో టాలెంట్ ని గుర్తింపు తీసుకొని వచ్చింది కూడా అదే ఛానల్ నిజంగా వాళ్ళకి మీరు ఎప్పుడు రుణపడి ఉండాలి తప్పకుండా నాకు ఇంత గుర్తింపునిచ్చి నాకు ఇంత మంచి పేరు తెచ్చిపెట్టిన టీవీ నన్ను ఎందుకు మర్చిపోతుందా దేవి మేడంను టీవీ నన్ను ఎప్పుడు మరవలేను ఇక్కడ ఉన్నాను ఈ తెలంగాణ ఫోక్ సాంగ్స్ బాగా పాడతారా ఆ పాట సార్ బాగా నీకు నచ్చిన పాట నచ్చినాయి అంటే చాలా ఉన్నాయి కానీ మొన్న మీరు పవన్ కళ్యాణ్ గారు పాట పాడారు భీమ్రా నాయకుల సాంగ్ ఆ పాటతో ఫేమస్ అయ్యారు అదే మన ఎవరో క్యాండిడేట్ మన పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది మొగలయ్య గారికి ఆ సినిమాలో పాడిన వాళ్ళకి ఖచ్చితంగా మీ లాంటి వాళ్ళు కూడా పాటు అంటే మీకు మంచి అవార్డు వచ్చేదేమో అలాంటి సినిమాల్లో ముందు ముందు కూడా మీకు అలాంటి సినిమాల్లో అవకాశం రావాలని కూడా కోరుకుంటున్నాం ఇక ఫోక్ సాంగ్ తీసుకున్నాం అంటే అందులో ఫోక్ సాంగ్ సంబంధించి మీకు బాగా నచ్చిన పాట ఒకటి పాడు మబ్బులన్నీ మస్కమాలినాయి బావ గువ్వలన్నీ గూడు చేరినాయి బావ సుక్కలన్నీ చూడవచ్చినాయి బావ మల్లెలన్నీ ఒల్లి ఇరిసినాయి బావ ఈ ఆడ ఉన్నావో ఇంటికల మల్లె కూసుండి ఎదురు చూస్తున్నాను ఎప్పుడొస్తావో ఇంటికల మల్లె కూసుండి ఎదురు చూస్తున్నాను ఎప్పుడొస్తావో కళ్ళకు కడియాలు చుట్టినాను బావ కంటికి కాటుగా పెట్టినాను బావ నుదుటిన కుంకుమ పెట్టినాను బావ పట్టు సీర నీలు కట్టినాను బావ ఓసారి రావో నీ కోసము దాసిన అందాలను జర చూసన్నబోవో ఓసారి రావో నీ కోసము దాసిన అందాలను జర చూసన్నబోవో కంటి అనక అన్ని కన్నీళ్ళు పెట్టుకొని పాట ఎలా పడుతున్నావు అంటే కళ్ళలోనే నీళ్ళు పెట్టుకొని గొంతులోంచి పాట వస్తుంది బాధ అనిపిస్తుంది ఎప్పుడన్నా ఎట్లా అనిపిస్తుంది సార్ ఏడిసిన రోజులు కూడా ఉన్నాయి జస్ట్ ఈ 4 డేస్ నుండి 4 డేస్ నుండి కూడా ఆనందం తట్టుకోలేక ఏడిపి వస్తుంది అంటే ఈ అవకాశం కోసమే జీవితాన్ని మొత్తం కోల్పోయింది కదా పోనీ నిన్ను సిటీకి రాకుంటుంటే విలేజ్లో ఉంటే మా ఆయనకి యాక్సిడెంట్ కాకపోనేమో ఆయన అవిటివాడు కాకపోనేమో నా జీవితం కూడా అవిటిది కాకపోనేమో మా పిల్లలకి ఇప్పుడు సపోర్ట్ ఉండినేమో వాళ్ళని చదివించుకోలేని స్థితిలో నేను ఉండకపోదునేమో ఇదికి వచ్చి ఏం సాధించాలని మా మీద మాకే విరుక్తు పుట్టేది చిన్న చిన్న ఆశలతో జీవితాన్ని మొత్తం పాయిజలు చేసుకున్నా అందరికీ కాదనుకొని దూరంగా వచ్చి ఒంటరిగా బతికి ఏం సాధించాలని అప్పుడప్పుడు విరుక్తు పుట్టేది ఆయన మాటని రాకుండా ఆగిపోతుంటే బాగుండలేమో మా లైఫ్ ఇలాంటి కష్టాలు నేను ఎదుర్కొనేదాన్ని కాదేమో నా వల్ల నా పిల్లలు కూడా పడుతుంది కదా తిండి లేక కరెక్ట్ టైంకి ఏం లేక బుక్స్ లేక ఫీజులు లేక 10 మందిలో తలదించుకునే పరిస్థితి పిల్లలకు కూడా వచ్చింది కదా కానీ దేవుడు ఇప్పుడు మిమ్మల్ని కరుణించడానికి వచ్చా అంతా కాదు కొంత ఎందుకంటే జస్ట్ మీరు ఇప్పుడు ఈరోజు ఇంట్రడక్షన్ అయ్యారు రేపు ముందు ముందు మంచి మంచి అవకాశాలు కానీ వస్తే ఖచ్చితంగా మీ కష్టాలను కూడా తీరిపోతాయి Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.